ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలకు సంబంధించి ఆర్ గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీకి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలు కొన్ని లక్షల మంది అయితే అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారు ఇరవై ఐదు వందల రూపాయల కోసం వాటికి సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారు డబ్బులు పడాలి అంటే మహిళలు ఏం చేయాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది దీంట్లో మనకు మహాలక్ష్మిలో పథకంలో భాగంగా మొట్టమొదటిగా వచ్చేసి మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఏజ్తో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారు గతం మన నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా మనకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి వీలు లేదు కాబట్టి అధికారులు మనకు ఈ నెల జూన్ నాలుగున ఎన్నికల కోడ్ జూన్ ఫలితాలు నాలుగున ఫలితాలు అయితే విడుదలవుతాయి ఇక ఎన్నికల కోడ్ కూడా రద్దవుతుంది కాబట్టి ఇక జూన్లో ఏ పథకాల కొత్త పథకాలు విడుదల చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జూన్లో మనకు మొదటి వారంలో లేదా రెండవ వారంలో ఈ మహాలక్ష్మి పథకం సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంటింటికి అధికారులు సర్వేకి వస్తారు వారు వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంకు బుక్ అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి అలా ఇచ్చినప్పుడే మీరు అర్హుల కాదా అనేది చెక్ చేసి అర్హుల అర్హులైతే మీకు బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎంపీసీఐ లింక్ ఉందా ఈకేవైసీ కంప్లీట్ చేశారా ఇవన్నీ లిక్ యాప్ ద్వారా చెక్ చేస్తారు చెక్ చేసిన వెంటనే మీరు అర్హుల కాదా అని వెంటనే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అధికారులు సర్వేకి వచ్చినప్పుడు ఇవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది